డీజీవీకే చిరంజీవి గారిని వేదికపైకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీతేజ్. వంగవీటితో మీ ముందుకు నేను దేవినేని నెహ్రూగా పరిచయం అయ్యానండి. ఇప్పుడు ఆటగాళ్ళలో ఒక మంచి మాస్ క్యారెక్టర్తో మీ ముందుకు మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పరచు మురళి గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా ధన్యవాదాలండి. థ్రిల్లర్స్లో ఇదొక టెరిఫిక్ థ్రిల్లర్ అవుతుందని నేను డెఫినెట్గా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఆంధ్రుడు తర్వాత డైరెక్టర్ గారికి మరో బ్లాక్ బాస్టర్తో హలో ఆంధ్రుడు తర్వాత డైరెక్టర్ పరచూర్ మురళి గారికి మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆటగాళ్ళు ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సినిమాలో డైరెక్టర్ గారు క్యారెక్టర్, అందులో కో డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పారు నువ్వు కో డైరెక్టర్ క్యారెక్టర్ అంటే నేను అనుకున్నా నా ఏజ్ కో డైరెక్టర్ ఏంటి అనుకున్నా. తర్వాత ఇందులో మంచి మంచి డైలాగులు ఉన్నాయి. తర్వాత మన పరచూర్ మురళి గారు ఆంధ్రుడు ఆ సినిమాల తర్వాత మంచి యాక్షన్ స్క్రీన్ ప్లే అన్ని మ్యాచ్ ఈ సినిమా చేశారు. సగం సగం కట్ అవుతుంది. ఈ సినిమాలో మాస్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. మంచి మంచి మాస్ సాంగ్స్ ఉన్నాయి. తర్వాత ఫైట్స్ పరచూర్ మురళి గారు అనగానే మంచి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మాస్ అంతా. అలాంటి ఫైట్స్ ఉన్నాయి. అదేవిధంగా కామెడీ బ్రహ్మాండం గారి కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగుంటుంది. ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇంతకుముందు రమేష్ గోపి పేరు మీద రాసింది. ఈసారి నేను సోలోగా రాసిన సినిమా ఇది. నేను రాసిన సినిమాల్లో అత్యధికమైన సినిమాలు జగపతి బాబు గారికి రాసిన శుభాకాంక్షలు శుభమస్త దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 11 ఫిలిమ్స్ దాకా జగపతి బాబు గారికి రాసాం డైలాగ్స్. అయితే ఫస్ట్ టైం రోహిత్ గారికి రాయడం, ఆయన ఏమో నన్ను దస్తావేజులు గోపి గారు నాకు మంచి బిర్జు కూడా ఇవ్వడం జరిగింది. దస్తావేజులు గోపి ఎందుకు సార్ ఆ బిర్జు ఎందుకు వచ్చిందో కూడా చెప్పండి ప్లీజ్. అదే ఆయన అడిగితేనే ఆయనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఇది యాక్చువల్ ఏంటంటే పరుచూరి మురళి గారితో ఈవి సత్యనారాయణ గారితో ఇంచుమించు 13 సినిమాల తర్వాత పరుచూరి మురళి గారికే ఎక్కువ సినిమాలు నేను రాయడం జరిగింది. ఫస్ట్ పెద్దబాబు, తర్వాత ఆంధ్రుడు ఇలాగా రచిపో, తర్వాత ఈ ఫిలిము. ఒక మంచి కాన్సెప్ట్, ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ తోటి తీసిన ఫిల్మ్. ఒక ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక గేమ్. పర్టికులర్గా ఇద్దరు మధ్య రోహిత్ గారికి జగపతి బాబు గారికి జరిగిన ఒక గేమ్ లాంటిది. ఇది గేమ్ ఇది. దీంట్లో యాక్చువల్లీ స్క్రీన్ మీద ఆటగాళ్ళు జగపతి బాబు గారును రోహిత్ గారు అయితే స్క్రీన్ వెనకాల ఒకే ఒక ఆటగాడు ఉన్నాడండి, ఆయన పరుచూరు మురళి. మామూలుగా ఆడలేదండి మమ్మల్ని, బ్రహ్మాండంగా ఆడుకున్నాడు ఆయన. బ్రహ్మాండంగా చాలా బాగా మంచి అవుట్పుట్, అది డైలాగ్ ఏంటి మ్యూజిక్ ఏంటి అన్నీ చాలా కరెక్ట్గా ఆయన తీసుకుని ఈ సినిమాని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ రవీంద్ర గారు అయినా, అలాగనే మన శివాజీ గారు, జితేంద్ర గారు వారి బ్రదరు, తర్వాత మక్కిన రాము గారు, ఈయన అడ్వకేట్ కూడా మాలాగానే. నేను కూడా బీజీలు చేసి అడ్వకేట్ కింద చేసి ఇలా ఇండస్ట్రీకి వచ్చినట్టే ఆయన కూడా లా చేసి ఇండస్ట్రీకి వచ్చిన ప్రొడ్యూసర్. సో ఒక వండర్ఫుల్ ఫిల్మ్ అండి ఇది. బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్సలెంట్, విత్ టెన్షన్ తోటి దాంతో జరిగిన ఒక గేమ్ బిట్వీన్ జగపతి బాబు గారు అండ్ రోహిత్ బాబు. అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ పనిచేసిన మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ ఆటగాళ్ళు మూవీ అనేది ఒక మైండ్ గేమ్ అండి. ఇద్దరు జగత్ బాబు గారు కానీ రోహిత్ గారు కానీ వాళ్ళ నటనతో ఆడుకున్నారు, వాళ్ళ డైలాగులతో ఆడుకున్నారు, చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి సినిమా మంచి విజయం సాధిస్తేనే అనుకుంటున్నానండి. అలానే టెక్నీషియన్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారండి, ఒక టీం వర్క్ చేశారు, అందరూ బాగా సపోర్ట్ చేశారండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చేసినప్పుడు ఐ వాజ్ వండరింగ్ ట్రైలర్ ఎలా కట్ చేస్తాడనేది. వెరీ డైసీ ట్రైలర్ ఇది, ఎందుకంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లు అటువంటి
ఇంత థ్రిల్లర్ మర్డర్ ఇంత ట్విస్ట్ ఉండి ఎవరు ఏంటి అనేది తెలియకుండా కట్ చేయాలి ట్రైలర్, అలాగే కట్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్. సో అలా చూస్తే సినిమా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అందరికీ, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ప్రెస్ వారికి కూడా, మై ఓన్లీ కన్సర్న్ ఇస్ ఈ సినిమా పీపుల్కి రీచ్ అవ్వాలి ప్రాపర్గా. పీపుల్కి రీచ్ అయ్యి ఎదర్ త్రూ నెట్ ఆర్ వాట్ ఎవర్ రీచ్ అయితే వస్తే మాత్రం దిల్ బీ హ్యాపీ అనే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ కోసం ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ సినిమా తీయటం అనేది ఈ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్, మూవీ మేకర్స్ అయినా క్రియేషన్స్ ఈ బ్యానర్ క్రియేట్ చేయటం అయింది. సో కేవలం ఫ్రెండ్షిప్ మీద ఒక సినిమా ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీయటం అనేది మంచి విషయం అని నేను భావిస్తున్నాను. అండ్ ఐఎమ్ స్టిల్, నాకు ఇంకా సస్పెన్స్ ఏముందంటే రోహిత్ డబ్బింగ్ ఇంకా వినలేదు, వినాలి. సో ఎవరిది ఎలా ఉంటుందో అది చూసుకుందాం. ఈ సినిమాలో పర్టికులర్గా ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారు అనేది గేమ్ అండి. రోహిత్ నాతోనా, నేను రోహిత్తోనా, లేకపోతే పరుచూరి మురళి మా ఇద్దరితోనా, ప్రేక్షకులు మాతో ఎలా ఆడుకుంటారో తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆటగాళ్ళు ట్రైలర్ ఇవాళ లాంచ్ అయింది. అండ్ నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేయడం జరిగింది. థ్రిల్లర్స్ చేశాను కానీ, అండ్ దిస్ ఇస్ ద మర్డర్ మిస్టరీ అండ్ ద థ్రిల్లర్. సో ఈ జానర్ నేను నాకే కొత్త జానర్ ఇది. సో ఐ నీడ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్స్ రవి గారు అందరికీ, అండ్ పర్చూర్ మురళి గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, అండ్ జగత్ బాబు గారికి, బ్రహ్మానందం గారికి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో త్వరలో సినిమా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆయన పాపం మురళి గారు ఒక సీన్ రాస్తే ఒప్పుకోరు త్వరగా. సో ఆయన రాస్తూనే ఉండేవాళ్ళు. ఏదైనా సీన్ పేపర్ అంటే ఇంత వచ్చేది, అందుకని దస్తావేజులు గోపి గారు అని పెట్టాను. అందరికీ నమస్కారం అండి. ఆటగాళ్ళు, ఇందాక జగత్ బాబు గారు అన్నట్టు ఇది సినిమా జనాల వరకు రీచ్ అవ్వాలంటే, సినిమా జనాల వరకు రీచ్ అవ్వాలని చెప్పి వినపడిందిగా బాబు. ఆటగాళ్ళు సినిమా అనేది ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి, థియేటర్కి ఓపెనింగ్స్ రావాలి. ప్లస్ ఇందులో ఒక డైరెక్టర్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారని మాత్రం 100% చెప్పగలను. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడను కానీ జగత్ గారి గురించి, రోహిత్ గారి గురించి మాట్లాడు. నేను పనిచేసిన హీరోల్లో నాకు జగపతి బాబు గారు అంటే బాగా ఇష్టం, తర్వాత రోహిత్ గారు. అంటే ఒక ఇంట్లో బ్రదర్స్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, ఏదైనా తిట్టుకున్నా లేకపోతే ఏది చేసినా మాట్లాడుకున్నా ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్గా మాట్లాడతారు ఇద్దరు కూడా. మొహాటం ఏం లేదు, మనసులో ఏమున్నా బయటికి చెప్పేస్తారు, ఇది బాగాలేదంటే బాగాలేదని వస్తారు. అట్లాగే నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారో, ఇది బాగాలేదు మురళి, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని. అలా నేను ఆడుకున్నాను అన్నారు ఆట, వాళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుని ఈ ఆటగాళ్ళ సినిమా తీయించారు ఇద్దరు కూడా. ఇది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఆయన సీనియర్ హీరో, రోహిత్ గారు టేస్ట్ ఉన్న హీరో, ప్లస్ ఆయనది బ్రెయిన్ ఇంది ఇంటెలిజెన్స్. సో ఇద్దరు కలిసి నాతో ఈ సినిమా చేయించుకున్నారు. సో వాళ్ళిద్దరికీ నేను డైరెక్టర్గా ఉంటే నేను లైఫ్ లాంగ్ సినిమా చేస్తూనే ఉంటాను జగత్ బాబు గారితో, రోహిత్ గారితో. ఇది అంత బాగా నచ్చింది. సినిమా అయిపోయిందంటే చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే ఇద్దరిని మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడు చేయాలో వీళ్ళిద్దరితో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నిజంగా బాధపడి చెప్తున్న మాట ఇది. అట్లాగే నా ప్రొడ్యూసర్స్ వాసిరెడ్డి రవీంద్ర, శివాజీ ప్రసాద్ గారు, మక్కిన రాము, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఇదే సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఇదే సినిమా బయట ప్రొడ్యూసర్స్ కనుక చేస్తే చాలా గొడవలు అయ్యాయి. నా ఫ్రెండ్స్ కాబట్టి అన్నిటికీ భరించి చేశారు ఇది. సో వాళ్ళు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ అని అందరూ అనుకుంటారు. రవీంద్ర చాలా సీనియర్ ప్రొడ్యూసర్ లాగా చేసుకుంటూ వచ్చాడు, పద్ధతిగా చేసుకుంటూ వచ్చాడు, ఒక డిసిప్లిన్డ్గా. ఒక్కొక్కసారి నాకు జూనియర్ అయినా సరే ఒక్కొక్కసారి తను చూస్తే నాకే భయం వేసేది, ఇంత సిన్సియర్గా ఉంటాడా మనిషి. సో మాటలో కానీ నడవడికలో కానీ డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా
చాలా పద్ధతిగా డిసిప్లిన్గా చేసుకుంటూ వచ్చాడు. సో రవీంద్ర క్యాలిబర్ నాకు 20 ఏళ్ళ నుంచి తెలీదు. రవీంద్ర క్యాలిబర్ నాతో పనిచేసి నప్పుడు తెలిసింది ఇంత క్యాలిబర్ రవీంద్రలో అనేది. సో థ్యాంక్ యూ రవీంద్ర. అట్లాగే రైటర్ గోపి. గోపి నేను ఒక సీన్తో కన్విన్స్ అవును, నా ఇష్టానికి రాసుకుని వస్తూ ఉంటాడు. ఎక్కడ ఇరిటేట్ ఫీల్ అవ్వడు, ఎక్కడ ఇది అవ్వడు, సినిమాకి ఏది కావాలో ఫైనల్గా అది రాసుకుంటూ వస్తాడు. అందుకనే ఆయన దస్తావేజులు గోపి అని పేరు పెట్టారు. అట్లాగే సాయి కార్తిక్ గారు లేరు వాళ్ళ. సో ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను. నాకు తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్, అలాగే ప్రేమ రక్షిత్ సీజీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా, కొరియోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా చేశాడు ఆయన. అట్లాగే ఫైట్ మాస్టర్ శ్రీ, ముఖ్యంగా ఈ సినిమా ఇలా రావడానికి ఇంకో ప్రధాన కారకుడు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన షూటింగ్లో ఉన్నారు ఆయన, ఆయన విజయ్ సి కుమార్. ఆయన లేనిదే నేను లేను. సో అట్లాగే మార్తాండకే వెంకటేష్ గారు, ప్రతి టెక్నీషియన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను దీనికి. సో ఇది జనాల వరకు రీచ్ అవ్వాలి. థియేటర్కి వస్తే నేను సాటిస్ఫై చేస్తాను, జగత్ బాబు గారు సాటిస్ఫై చేస్తారు, రోహిత్ గారు సాటిస్ఫై చేస్తారు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నా గత చిత్రాలలాగా, పెదబాబులోలాగా, ఆంధ్రులోలాగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఇందులో ట్రాక్ అది, ఆ ట్రాక్ బాగా ఎక్కిద్దని నమ్మకంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మిస్ అవ్వదు ఎప్పుడు, నా కామెడీ ట్రాక్ ఎప్పుడు మిస్ అవ్వదు. సో ఇక్కడ కూడా మిస్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఉంటానండి. జగద్బాబు గారు ఎన్ని సినిమాలు చేస్తుంటారో తెలుసా మీకు, చెప్పగలరా? మిమ్మల్నండి సుమారు 130-140 సినిమాలు చేశారండి. ఈ సినిమాలోనే మొట్టమొదటిసారి లాయర్ పాత్ర వేశారండి, అది చెప్పడానికి నేను చేశాను. Hi. 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 Hi, India Glitz viewers. For all the latest movie review, interviews, latest updates, subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.